విశాఖపట్నంపురం ప్రజలకందరికీ నమస్కారం. అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో కార్డియాక్ సైన్సెస్ తరఫున వీఆర్ కండక్టింగ్ ఎన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ టువార్డ్స్ యువర్ హార్ట్ హెల్త్ అనమాట. ఈ హార్ట్ హెల్త్ అన్నది ఎంత ఇంపార్టెంటో ఈ రోజుల్లో మీకు అందరికీ తెలిసిందే. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఏంటంటే మన ఆరోగ్యాలను నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ నెగ్లిజెన్స్ అన్నది కంటిన్యూ కాకూడదు, మన హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది పెరగకూడదు అనే ఉద్దేశంతో ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం అన్నది జరుగుతుంది. దిస్ ద లవ్ యువర్ హార్ట్ అనే ప్రోగ్రాంలో మీ గుండె యొక్క ఆరోగ్య ఆవశ్యకతను తెలుసుకోండి. ప్రతిరోజు ఒక అరగంట పాటు నడవటం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. మీ గుండెను మీకు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు నడక లేదా ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం అనేది అత్యంత అవసరమైనది. దాంతోపాటు రెగ్యులర్ చెకప్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షను ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా మీ గుండెను చెక్ చేసుకోవటం ఎంతో అవసరం. దీని గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు మీకు మా హాస్పిటల్లో కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజెస్ మీ గుండె చెకప్ కోసం అన్నది ఇవ్వటం అన్నది జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ రమేష్ అండి, చైర్మన్ ఆఫ్ ద అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. ఈరోజు అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వాళ్ళు ఇక్కడ లవ్ యువర్ హార్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఫైవ్ కేర్ అని మొదలు పెడుతున్నారు విశాఖపట్నం ప్రజలందరికీ. సో హార్ట్ గురించి కేర్ చేయండి, హార్ట్ కోసం కేర్ చేస్తూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి అనే నినాదంతో ఈరోజు ఒక ఫైవ్ కేర్ అని పెట్టి ఉన్నారు. దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు, నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సో విశాఖపట్నం ప్రజలందరికీ నా విన్నపం కూడా, సో బీ హెల్తీ, బీ హ్యాపీ, కీప్ యువర్ సిటీ క్లీన్, కీప్ మేక్ అవర్ సిటీ గ్రీన్ అండ్ క్లీన్. సో విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంక్ తీసుకురావడానికి, విశాఖపట్నాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. సో మీ ఆరోగ్యం ఎలాగైతే కేర్ చేస్తామో అదే ప్రకారంగా మన సిటీని కూడా కేర్ చేయండి. సో లవ్ యువర్ హార్ట్, లవ్ యువర్ సిటీ. థ్యాంక్ యూ. నేను డాక్టర్ దామోదర్ రావణ్, కార్డియాలజిస్ట్, అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్తో వర్క్ చేస్తున్నాను. హార్ట్ హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ మన అందరికీ. హార్ట్ హెల్త్ ప్రాపర్గా ఉండడానికి మనం ఫాలో అవలసిన ప్రిన్సిపల్స్ డైట్, ఎక్సర్సైజ్, మెయింటెనింగ్ ద వెయిట్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా బ్యాడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా స్మోకింగ్ అనేది మానుకోవాలి. ఆల్కహాల్ నుంచి కూడా దూరంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, 40 ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళను రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. చెకప్ చేసుకున్న వాటిలో కొలెస్ట్రాల్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం, షుగర్ అవన్నీ చెక్ చేయించుకోవడం, ఇవన్నీ చేసుకొని రెగ్యులర్గా అవసరమైతే వాడికి సరిపడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. తగిన సలహా తీసుకొని డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, వెయిట్ తగ్గుతుంది, షుగర్ రాకుండా ఉండొచ్చు, ఉన్నా తగ్గ మనం బాగా వెల్ కంట్రోల్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ పెరుగుతుంది. ఇవన్నీ ఎక్సర్సైజ్ వల్ల ఉండే బెనిఫిట్స్. కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం.